महाविष्णु అనగానే మనకు చేతిలో సుదర్శన చక్రం గుర్తు వస్తుంది. పురాణాల్లో శివుని చేతిలో త్రిశూలం, విష్ణువు చేతిలో చక్రం అత్యంత శక్తివంతమైనవి. విష్ణుమూర్తి కుడి చేతి చూపుడు వేలుకి ఉండే ఈ సుదర్శన చక్రానికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఈ సుదర్శన చక్రం విష్ణువుకు 1000 సంవత్సరాల తపస్సు ఫలితంగా లభించిందని పురాణాలు చెబుతున్నాయి. సుదర్శన చక్రంలో 10 బ్లేడ్ వంటి ఆకారాలు 108 ఉంటాయి. రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణి ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. దీనిని కేవలం శత్రువు మీద మాత్రమే ప్రయోగించాలి. ఒకసారి ప్రయోగించాక లక్ష్యం పూర్తి అయ్యాకే వెనక్కి వస్తుంది. పురాణాల ప్రకారం సుదర్శన చక్రం దాడి నుండి బయట పడాలంటే పరిగెత్తకుండా విష్ణువు శరణు వేడుకోవాలి. శివుని గురించి విష్ణువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం కావాలని కోరతారు. దాంతో శివుడు సుదర్శన చక్రాన్ని విష్ణువుకు అందిస్తారు. అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడి చేతి చూపుడి వేలికి చక్రం ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.